కీర్తనల గ్రంథము 52వ కీర్తన. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునే వాడు వీడేయని చెప్పుకొనుచు వారిని చూసి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. సామెతలు 21వ అధ్యాయము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చెప్పున దానిని త్రిప్పును. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు నర్పించుకునుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధగలవారి యోచనలు లాభకర్మలు. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనుల న్యాయము చేయనొల్లరు. వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితిని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయ కోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశముల వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర వెనక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడుడు. చాటునిచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. పాపం చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంచించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలిదురు. ప్రాణం విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంటనుండును. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరుచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వానిని చంపును. దినమెల్ల ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక దియ్యక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. కూటసాక్షి నశించును. విని మాట్లాడువాడు సత్యం పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుచుట కద్దు. కాని రక్షణ యెహోవా అధీనము.